దిస్ ఇస్ సింపుల్ రూల్ అండి, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న లైఫ్లో అయినా సరే, ఇఫ్ సంథింగ్ కాంట్రిబ్యూటింగ్ పర్సనలీ టు యువర్ లైఫ్ గో ఫర్ ఇట్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కాంట్రిబ్యూటింగ్ టు యువర్ లైఫ్ ఎన్కకి లాగుతుంది అనుకోండి లీవ్ ఇట్. బీట్ యువర్ హ్యాబిట్స్, బీట్ యువర్ పేరెంట్స్ ఎమోషన్, బీట్ ఎమోషన్, బీట్ యువర్ రిలేషన్షిప్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎ లవర్, యూ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్, పాజిటివ్గా లైఫ్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది, అడ్మైర్ హర్, బీ విత్ హర్. లేదు ఇఫ్ దర్ ఇస్ ఎ గుడ్ ఫ్రెండ్ బట్ అవుట్ సైడ్ గుడ్ ఫ్రెండ్ బట్ పెసిమిస్టిక్, అరే మనకి రాదురా పోస్టులు అమ్ముకుంటారు, మనకి రాదు, నీకు అసలే రాదు, నీకు అంత టాలెంట్ లేదన్నారు అనుకోండి, బట్ ఎంత పర్సనల్ ఫ్రెండ్షిప్ అయినా అక్కడి వరకు లిమిట్ చేయండి. వెన్ ఇట్ కమ్స్ టు ప్రొఫెషనల్ లైఫ్, ఇగ్నోర్. అలాగే స్పీడ్ని మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారు అని అంటే, ఇదొక పాయింట్, ఎన్ని అవర్స్ చదివారు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి, ఇది ఒక పెద్ద థాట్ ప్రాసెస్ అనమాట వాళ్ళకి, ఇన్ని గంటలు చదివితేనే అచీవ్ చేస్తామా అనేది. ఐ విల్ సెటిల్ ద డిబేట్ ఫర్ వన్స్ ఫర్ ఆల్ అండి. సో ఇది అనేది డైనమిక్ కాన్సెప్ట్. ఎట్లయితే మ్యారథాన్ రన్ చేసి అంత మ్యారథాన్ రన్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో స్లోగా వెళ్తుంటాము, కన్సిస్టెంట్గా వెళ్తుంటాము, ఎట్లా ఎండ్లో ఫినిష్ చేస్తాం. సేమ్ యూపీఎస్సీ కూడా అంతే. నేను చెప్పాను కదా 1.5 అవర్ డాంకీ వర్క్ చేయాలన్నప్పుడు డైలీ 8 అవర్స్, 9 అవర్స్, 7 అవర్స్ డైలీ అది చదవాలి. దట్ బిల్స్ ద ఫౌండేషన్. తర్వాత ఎగ్జామ్ అయితే ఎప్పుడైతే దగ్గరికి వచ్చిందో నేను 7 అవర్సే చదువుతాను మొండి బట్టి పట్టుకుని కూర్చుంటే కుదరదు. ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు 12, 13, 14, 15, 16 కూడా వెళ్తుంది. వన్స్ ఎగ్జామ్ అయిపోగానే ఇట్ అగైన్ ఫాల్స్ బ్యాక్ టు 3 అవర్స్, 4 అవర్స్, 5 అవర్స్, 3 అవర్స్, 4 అవర్స్, 5 అవర్స్. దెన్ మళ్ళీ మెయిన్స్ రాగానే 16 అవర్స్, 13 అవర్స్. దెన్ మెయిన్స్ ప్రిపరేషన్ అయిపోగానే డైలీ 2 గంటలు చదివిన రోజులు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి న్యూస్ పేపర్ చదివితే సరిపోతుంది. యూ షుడ్ టాక్ టు మోర్ పీపుల్, అప్పుడు ప్రిపరేషన్ ఏమి ఉండదు. అప్పుడు 2 to 3 అవర్స్, మళ్ళీ ఇంటర్వ్యూ అయిపోగానే మళ్ళీ ప్రిలిమ్స్ వస్తుంది, అప్పుడు అగైన్ మళ్ళీ 8 అవర్స్, 9 అవర్స్, 10 అవర్స్. సో ఎగ్జామినేషన్ డిమాండ్స్ని బట్టి మనం పెట్టే ఎఫర్ట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద స్పీడ్, ప్రాక్టీస్ అండి. 2 థింగ్స్ అవుతాయి. ఆన్సర్ రైటింగ్లో స్పీడ్ రావాలంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి, దట్ ఈస్ ఎనీవే. బట్ బిఫోర్ ప్రాక్టీసింగ్ మీరు ఏం రాస్తారు, రాయనీకి మీ దగ్గర కాంటెంట్ ఉండాలి కదా. సో నోట్స్ ప్రిపేర్ చేసుకొని, రివైజ్ చేసుకొని, మన మైండ్లో ఫ్రేమ్ వర్క్ చేసుకోవాలి. అగ్రికల్చర్ పైన క్వశ్చన్స్ వస్తే నా ఆన్సర్ ఇట్లుంటుంది, సాయిల్ గురించి రాస్తాను, ఫర్టిలైజర్స్ గురించి రాస్తాను, సీడ్స్ గురించి రాస్తాను, ఇరిగేషన్ గురించి రాస్తాను, పవర్ గురించి రాస్తాను, మార్కెటింగ్ ఫెసిలిటీస్ గురించి రాస్తాను, రైతు లేబర్ గురించి రాస్తాను, తర్వాత కోల్డ్ స్టోరేజ్ గురించి రాస్తాను, ల్యాండ్ రిఫార్మ్స్ గురించి రాస్తాను. దిస్ ఇస్ మై ఫ్రేమ్ వర్క్. సో ఇప్పుడు నేను ఒక సో రాసినప్పుడు నాకు ఈ పాయింట్ పైన రాయాలి, ఈ పాయింట్ పైన రాయాలని వెంట వెంటనే గుర్తొస్తాయి. అండ్ ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. సో డెవలప్ యువర్ కాంటెంట్, రివైజ్ దెమ్, దెన్ రైట్, ప్రాక్టీస్, అప్పుడు స్పీడ్ డెవలప్ అవుతుంది. మీరు కూడా సైడ్ హెడ్డింగ్స్ పెట్టి రాసారా? రాసాను. సైడ్ హెడ్డింగ్స్ బాక్స్లో పెడుతుండే ఇంకా నేను. ఓకే. ఇంకా కీవర్డ్స్ వస్తే కీవర్డ్స్ రాస్తూ రాస్తూ వెంటనే బాక్స్లో కీవర్డ్ పెట్టేసి రాస్తూ వెళ్ళిపోయేటండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనము ఎవాల్యుయేట్ చేసి మార్క్స్ వేసేటోళ్ళకి సింప్లిఫై చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఆయన కష్టపడి చదివిండి అనుకోండి, మనం కూడా కష్టపెడతాడు ఆయన. ఆయనను సింపుల్ చేసామనుకోండి, మనకు కూడా ఆరామ్సే వెళ్ళిపోతుంది లైఫ్. కానీ ఎంతవరకు సీనియర్స్ నోట్స్ ఉపయోగపడతాయంటే మీరు ఏం చెప్తారు? చాలా హెల్ప్ అవుతాయండి. అవునా? ఫస్ట్ థింగ్ ఏంటంటే మోటివేషన్ ఇస్తుంది. ఇఫ్ సమ్వన్ ఈజ్ అప్లోడింగ్ దేర్ నోట్స్, ఒక ఆస్పిరెంట్ చూడగానే అమ్మా ఇట్లా చేయాలరా నోట్స్, అందుకే ర్యాంక్ వచ్చింది అనిపిస్తాయి కదా, ఈయనకి ఎట్లా ర్యాంక్ వచ్చింది రా అని. ఒకసారి వాళ్ళ నోట్స్ చూడండి, ఒకసారి వాళ్ళ ఆన్సర్స్ చూడండి, అర్థమైతే ఎందుకు ర్యాంక్ వచ్చిందో. రైట్. మొహం చూసి, అపియరెన్స్ చూసి మాట్లాడే విధానం కాదు అట్లా. తర్వాత తెలుస్తుంది ఎట్లా నోట్స్ చేయాలి. కొందరు ఏం చేస్తారు, నేనైతే ఏం చేశానంటే కొన్ని టాపిక్స్కి నా దగ్గర నోట్స్ లేకపోతే వాళ్ళ నోట్స్ని నా నోట్స్ చేసుకున్నాను. ఓకే. ఓకే. లేకపోతే ఒకసారి నా నోట్స్ వాళ్ళ నోట్స్ కంబైన్ చేసి న్యూ నోట్ క్రియేట్ చేసుకున్నాను. లేకపోతే ఇద్దరు టాపర్స్ నోట్స్ కంబైన్ చేసి కూడా ఇంకో కొత్త సో ఇట్ ఈజెస్ అప్ యువర్ ప్రిపరేషన్. సో నోట్స్ చూడండి, ఇఫ్ మీకు సెట్ అయితే అడాప్ట్ చేసుకోండి, సెట్ అవ్వకపోతే పక్కన పెట్టేయండి. బట్ చూడడం అనేది మంచి హ్యాబిట్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద టాపర్స్. రీసెంట్ టైంలో ఎవరు టాపర్స్ అయినా కూడా చాలా కష్టం మేడం. మన నోట్స్ అన్ని ఒక దగ్గర పెట్టి స్కాన్ చేసి పీడిఎఫ్ చేసి అప్లోడ్ చేయడము, లాట్ ఆఫ్ వండర్ఫుల్ పీపుల్ ఉన్నారు, దే ఆర్ అప్లోడింగ్. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. కానీ ఈ జర్నీలో, యూపీఎస్సీ జర్నీలో ఇప్పుడు అంటే అది ఆ జర్నీ కంప్లీట్ అయింది అనుకోండి, ఇప్పుడు మీకు జాయినింగ్ వరకు వచ్చేసారు కాబట్టి ఆ జర్నీలో ఎప్పుడన్నా ఇంటర్వ్యూ చేశారా? చాలా సార్ చూసాను మేడం. మై గాడ్, థ్యాంక్ యూ. ఫస్ట్ 2 అటెంప్ట్స్లో టాపర్స్ ఇంటర్వ్యూస్ మోటివేట్ చేస్తారు, టు బి హానెస్ట్. బట్ 3rd అటెంప్ట్కి వచ్చేసరికి చిరాకు పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చెప్తుంటారు నేను 2020లో స్టార్ట్ చేశానని, అప్పుడు మనకు అనిపిస్తారు నేను 2018లో స్టార్ చేశాను, నేనేం చేస్తున్నాను అట్లా. వాళ్ళు వాళ్ళు తప్పు చెప్తున్నారని. అదే నాకు అర్థమైంది, చిరాకు ఎందుకు అని అంటే నేను ఎక్కడున్నాను రా బాబు ఇన్నాళ్ళు, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నానా, మళ్ళీ మనం ర్యాంకింగ్ పెట్టుకుంటే. ఐ యూస్ టు ఇంటికాడ ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేస్తుండే మేడం. నేను చేస్తున్నప్పుడు బయటకు వెళ్తే ఎక్కువ టైం పోతాను, గోడకు ఒక బాల్ వేసి బ్యాట్తో నేనే ఆడుకుంటుండే ఒక గుడ్ 20-30 మినిట్స్. సో అప్పుడు ఫోన్లో వీడియో పెట్టేసి గోడ పైన పెడుతూ
వాళ్ళు ఎట్లా అప్రోచ్ అవుతున్నారు, వాళ్ళు ఎట్లా థింక్ చేస్తున్నారు అని వింటూ నేను ఆడుకునేటోళ్ళు. సో ఎట్ ద సేమ్ టైం టూ థింగ్స్ చేస్తుండే నేను అట్లా. టైం సేవ్ చేసేవాళ్ళు అలా, ఎందుకంటే క్రికెట్ ఆడుతున్నప్పుడు నా థాట్స్ మంచిగా వస్తాయి, ఏమైనా నాకు చెప్తే ఫిక్స్ అయిపోతాయి బ్రెయిన్లో. ట్రూ. సో అట్లా చేస్తుండే. ఈ బ్రదర్ అజయ్ గారు ఏం చేస్తున్నారు ఇప్పుడు? బట్ ఇప్పుడు ఇయర్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది మేడం. సో హీస్ యెట్ టు ఫిగర్ అవుట్ హిస్ కెరీర్ చాయిస్. సో సివిల్ సర్వీసెస్ అయితే ఇంక్లినేషన్ లేదు. అవునా? సో ఐఎమ్ గోయింగ్ టు సపోర్ట్. అండ్ నేను వాడికి చెప్పాను, నువ్వు ఏ కెరీర్ అయినా తీసుకోరా, యూ హ్యావ్ ఎ బ్యాకప్, బట్ నువ్వు ట్రై చెయ్యి, యూ స్ట్రగుల్, యూ ట్రై ఫర్ ఇట్. నువ్వు రెండు సార్లు కింద పడు, బట్ నేను అట్లా కింద వదిలేను, నేను వచ్చి నేను లిఫ్ట్ చేస్తాను, బట్ యూ గో అండ్ ఎక్స్ప్లోర్ అని చెప్పాను. సో ఈ స్టిల్ డూయింగ్ దాట్. సార్ ఇప్పుడు 2024 మెయిన్స్ ఒకటి ఉంది, లేదా 2025కి ప్రిలిమ్స్ ఒకటి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోతూ ఉన్నారు. సో వీళ్ళని దృష్టిలో పెట్టుకుని కొన్ని డూస్ అండ్ డోంట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు సార్? ఆల్రెడీ చాలా డిస్కస్ చేసాం మేడం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, డోంట్ టేక్ షార్ట్ కట్స్, వర్క్ ఆన్ యువర్ ఫండమెంటల్స్. అండ్ ఎప్పుడైతే బాక్సింగ్లో ఒక స్ట్రాటజీ ఉంటుందండి, బాక్సింగ్లో నీ ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంటో, టు బి ప్రిపేర్డ్ ఫర్ ద ఆపోనెంట్ ఈస్ అంత ఇంపార్టెంట్ ఎనీ స్పోర్ట్లో. సో టేక్ లెసన్స్ ఫ్రమ్ దాట్. మన ఆపోనెంట్ ఎవరు? యూపీఎస్సీ. సో అండర్స్టాండ్ ద ఎనిమీ. యూపీఎస్సీ ఏం ఛాలెంజెస్ మీ పైన ఇసురుతుంది ఒకసారి అర్థం చేసుకోండి, ఏం డిమాండ్ చేస్తుంది అవి పెంచుకోనికి ట్రై చేయండి. వన్స్ యూ కెన్ అండర్స్టాండ్ దట్, దెన్ మీ జర్నీ ఈజీ అవుతుంది. హా, దేర్ ఆర్ సమ్ లక్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఒక్కోసారి అంత అనుకుని ఎగ్జిక్యూట్ చేయలేము, నేను ఫస్ట్ అటెంప్ట్లో చేశాను కదా అట్లా భయపడి. సో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడం అందరు చేస్తున్నారు, బట్ ట్రై టు అండర్స్టాండ్ యువర్ ఎనిమీ యాజ్ వెల్. తర్వాత డోంట్స్ విషయానికి వచ్చరికి చాలా ఉంటాయి. డోంట్ టేక్ షార్ట్ కట్స్. తర్వాత టాక్సిక్ రిలేషన్షిప్లో స్టక్ అయిపోకండి, టాక్సిక్ ఫ్రెండ్షిప్లో స్టక్ అయిపోకండి. డోంట్ ఇగ్నోర్ యువర్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్. చాలామంది ఫిజికల్ మెంటల్ హెల్త్ని ఇగ్నోర్ చేస్తారు. గర్ల్స్కి ఎస్పెషల్లీ వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల పీసీఓడి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, హెయిర్ లాస్. బాయ్స్కి లేకపోవడం వల్ల పొట్టు వస్తుంది, వాళ్ళకి హెయిర్ లాస్, గ్రే హెయిర్. ఫ్యూచర్ మనం అంత కష్టపడేది మన కోసమే కదండి. అబ్సల్యూట్లీ అండి. అదే జాబ్ వచ్చింది బట్ యు ఆర్ నాట్ ఫిట్, వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఇట్? అవును అవును. సో అట్లా, సో మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ పైన కాదు. ఇన్నదే కాఫీ టీ కూడా తాగలేదు వాళ్ళు, నో షుగర్స్ అనేసారు ఒకసారి. వాళ్ళు చాలా ఫిట్ గా ఉన్నారు సార్, మీకు అక్కడ ఇచ్చే ట్రైనింగ్ కి ఇంకా ఫిట్ అయిపోయారు. క్రెడిట్ టు ద ఢిల్లీ పోలీస్ మ్యామ్. సో బీ డిసిప్లిన్డ్, బీ డిసిప్లిన్డ్. ఎట్ ద సేమ్ టైమ్ బీ ఏ వెరీ బ్యాలెన్స్డ్ పర్సన్. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, టీఎస్పీఎస్సీ ఆస్పిరెంట్స్ కూడా ప్రిపరేషన్లో మంచిగా ఉంటారు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు సమ్ ఇష్యూస్ దే ఆర్ వెరీ రాడికల్. యూ డోంట్ సపోర్ట్ అదర్ అండ్ కానీ చాలా రాడికల్ యూస్ ఉంటాయి. బీ బ్యాలెన్స్డ్. ఎప్పుడైనా సరే ఒక టాపిక్ మీ దగ్గరకు వస్తుంటే వాట్స్ ద అదర్ సైడ్ ఆఫ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు వచ్చేసి నువ్వు ఎదవా అంటున్నాడు, వాడి పైన కోప్పడి కొట్టి వంతను మాట్లాడడం ఇస్ అనదర్ థింగ్, బట్ ఒకసారి ఆలోచించండి, వాడు ఎందుకు అన్నాడు ఎదవా? నేను ఏమన్నా తప్పు చేశానా? నేను ఏమన్నా తప్పు చేయకుండానే వాడు అట్లా పర్సీవ్ అయ్యేలాగా ఏదైనా ఆపర్చునిటీ క్రియేట్ అయిందా? ఎగ్జాక్ట్లీ. సో అట్లా ఎప్పుడైతే మీరు డెవలప్ చేసుకుంటారో ఇండైరెక్ట్లీ మీకు ఇంటర్వ్యూలో హెల్ప్ అవుతుంది. అండ్ లాస్ట్ టైం, ప్లీజ్ హెల్ప్ అదర్స్, టేక్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఇఫ్ యూ ట్రావెల్ అలోన్ చాలా కష్టం ఇది, బట్ ఇఫ్ యూ ట్రావెల్ టుగెదర్, హెల్ప్ చేస్తూ వెళ్ళిపోండి మీ దారిలో, ఆగి హెల్ప్ చేయాల్సిన పని లేదు. వెళ్తున్న వెళ్తున్నప్పుడు మీకు ఎంత వీలైతే వెళ్తూ హెల్ప్ చేస్తూ వెళ్ళిపోండి, మీకు హెల్ప్ ఇంటర్న్ వచ్చేస్తుంది, అడగాల్సిన పని లేదు. అండ్ నా ఫ్రెండ్ ఒక మంచి థాట్ చెప్పింది, పాజిటివ్ ఎనర్జీ అట్రాక్ట్స్ పాజిటివ్ ఎనర్జీ. మీరు ఎంత పాజిటివ్ సోల్ ఉంటే నీ లైఫ్లో పాజిటివ్ సోల్స్ అంతమంది వస్తారు. అండ్ నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్స్ నెగిటివ్ సోల్స్. మీరు ఎంత నెగిటివ్ ఉండి చిరాకు కోపం అసూయతో ఉంటే నెగిటివ్ పీపుల్ నీ దగ్గరికి వస్తారు. సో బీ ఏ పాజిటివ్ సోల్, నీ దగ్గరకు పాజిటివిటీ వస్తుంది. ఎక్సలెంట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఎక్కువ టైం తీసుకుంటే క్షమించాలి, ఏమనుకోదు. థ్యాంక్ యూ సో మచ్ రియలీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.